తెలంగాణలో సంచలనంగా మన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో రోజుకు కీలక విషయం వెలుగు చూస్తోంది. ఈరోజు నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన పిటిషన్లో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఈ కేసులో ఇప్పటికే 32 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో A3 భానుప్రకాష్, A4 సాయినాథ్, A8 ప్రసాద్, A9 హరి, A30 విశ్వేశ్వరను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు నవీన్ వారం రోజులు ముందు నుంచే ప్లాన్ చేసినట్టు పోలీస్ కస్టడీ పిటిషన్లో తెలిపారు. ఈ కిడ్నాప్లో నవీన్ రెడ్డితో పాటుగా రూమాన్, చందు, సిద్ధు, సాయినాథ్, భానుప్రకాష్ కలిసి మొత్తం 6 కీలకంగా వ్యవహరించారు. నిశ్చితార్థ సమయంలో కిడ్నాప్ చేయాలని కుట్ర పన్నారు. వైశాలితో పాటు చుట్టుపక్కల వారిని కూడా భయభ్రాంతులకు గురి చేయాలని ప్లాన్ చేస్తారు. మొత్తం 40 మందితో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. ఒకవేళ దొరికిపోతే తప్పించుకునేందుకు నవీన్ ముందే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. గత ఏడాది ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో వైశాలికి నవీన్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వైశాలి మొబైల్ నెంబర్ తీసుకుని నవీన్ తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్లు చేసేవాడు. పరిచయం అడ్డుగా పెట్టుకుని వైశాలితో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరాక ప్రపోజ్ చేశాడు. నవీన్ ప్రపోజ్ స్పందిస్తూ తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని వైశాలి చెప్పారు. అయితే వైశాలి పేరెంట్స్ని ఒప్పించేందుకు నవీన్ అన్ని రకాలుగా ప్రయత్నించాడు. కానీ వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో కక్ష పెంచుకున్న నవీన్ వైశాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఇద్దరు దిగిన ఫోటోలు వైరల్ చేశాడు. 5 నెలల క్రితం వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకుని తాత్కాలిక షెడ్ వేసుకున్నాడు. ఆగస్టు 31న గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. వైశాలి ఫిర్యాదు చేయడంతో నవీన్పై పలు సెక్షన్ల కింద ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వైశాలికి వేరే అతనితో పెళ్లి చేసేందుకు ఆమె పేరెంట్స్ నిశ్చయించారు. ఈ నెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతున్నట్టుగా నవీన్ తెలుసుకున్నాడు. దీంతో వైశాలిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. దీనికోసం తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాల్లో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. 9వ తేదీ 12 గంటల సమయంలో కార్లు, డీసీఎంలో వైశాలి ఇంటికి వచ్చిన నవీన్ అనుచరులు ఇంటి ముందు నిలిపి ఉంచిన 5 కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. వైశాలి ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి సీసీ కెమెరాల డీవీఆర్ ఎత్తుకెళ్లారు. ఇక వైశాలిని వోల్వో కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నవీన్ అతని అనుచరులు ముందుగానే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. మార్గ మధ్యంలో నవీన్ స్నేహితుడు రుమాన్ ఫోన్ ఆన్ చేయగా పోలీసులు వెతుకుతున్నట్టుగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. నల్గొండ సమీపంలో కారు నుంచి నవీన్ అతని 3 స్నేహితులు దిగిపోయారు. అదే కారులో వైశాలిని హైదరాబాద్కు తీసుకొచ్చిన రుమాన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. 9వ తేదీ సాయంత్రం 6:35 తాను క్షేమంగా ఉన్నట్టుగా తండ్రికి వైశాలి ఫోన్ చేసింది. మన్నెగూడలో ఉన్నట్టు చెప్పడంతో రాత్రి 8:37 అక్కడికి వెళ్లి వైశాలిని పోలీసులు, కుటుంబ సభ్యులు కలిసి ఇంటికి తీసుకొచ్చారు. వైశాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 32 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నవీన్తో పాటు మరో 3 కోసం గాలిస్తున్నారని కస్టడీ పిటిషన్లో తెలిపారు.
నిన్ననే అంత మంది ముందు తీసుకెళ్ళినప్పుడు నాకు సెక్యూరిటీ కావాలి, నా కెరియర్ అంతా స్పాయిల్ చేస్తున్నారు, ఏదో అన్నోన్ అంత పెళ్ళవక ముందుకి అయ్యిందని చెప్పడం, ఫొటోస్ మాఫ్ చేసి పెట్టడం, అంతా నిజమో కాదో తెలియదు కానీ అంత వేసేస్తున్నారు. సో అది కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేసి చెయ్యాలి, ఎందుకంటే నా ఫ్యూచర్ నాకు ఇంకా